55వ కీర్తన 22వ వచనం చదివితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆయన ఎన్నడును, బా ఎంత బాగుందండి ఆ మాట కదా, నీతిమంతులను ఆయన ఎన్నడును ఏం చేయడట కదలనీయడు. నీవు నీతితో బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ ప్రజలు నిన్ను కదల్చాలని ప్రయత్నం చేస్తారేమో, నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారేమో, కానీ బైబిల్ నీకు ఇస్తున్న ధైర్యం ఏంటి అంటే, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్నేం చేస్తాడు ఆదుకుంటాడు. భారం మోపిన తర్వాత ఆయన నిన్ను వదిలిపెట్టేసేవాడు కాదు, నీ భారం ఆయన మీద వేసేయి. పేతురు భక్తుడు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. పౌలు భక్తుడు అంటాడు, దేని గురించి మీరేం చేయకూడదు, చింత పడకుడి, డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్, దేని విషయంలో మీరు చింత పడకండి, కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మీ భారం ఆయన మీద వేసేయండి, ఆయన మీద మోపేసేయండి భారం. ఈ సందర్భంలో చాలాసార్లు ఒక విషయాన్ని వింటూ ఉంటాం. పూర్వదినాల్లో చాలామంది మిషనరీలు మన భారతదేశానికి వచ్చి అద్భుతమైన సేవ చేసేవారు. వారి గుర్రబండ్లు ఉండేవి. ఒక మిషనరీ గారు గుర్రబండి వేసుకెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక ముసలాయన కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలా భారంతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు. మిషనరీ గారు అతను చూసి, ఆయన బాధను చూసి తట్టుకోలేక, అయ్యా ముసలాయన గుర్రబండి ఎక్కండి అన్నాడు. సరే అండి అయ్యగారని చెప్పి వ్యక్తి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కాసేపటికి గుర్రబండి అలా వెళ్తూ ఉంది. ఈ మిషనరీ గారు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ముసలైన గుర్రబండిలో కూర్చున్నాడు, కానీ ఆ కట్టెల మోపు మాత్రం నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడు. ఈయనకి అర్థం కాల, నేను ఇతన్ని గుర్రబండి ఎక్కించుకున్న కారణం ఏంటంటే కట్టెల మోపు మోయలేకపోతున్నాడనే కదా. అది మోయలేకపోతున్నాడని చెప్పి ఇతన్ని బండెక్కించుకుంటే ఇతను బండెక్కి కూడా ఏం చేశాడు చెప్పండి, బండెక్కి కూడా ఏం చేశాడు, ఆ మోపు తల మీద పెట్టుకుని కూర్చున్నాడు. వెంటనే అడిగాడు, ఏమండి నేను మీకు చెప్పింది మిమ్మల్ని బండెక్కించుకున్నదే మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని, మోయలేకపోతున్నారని చెప్పి అది ప్రక్కన పెట్టుకుని కూర్చుంటారంటే, అప్పుడు ఆ ముసలైన అంటాడట, నీ బండి నన్ను మోతుంది కానీ నా మోట నా యొక్క మోపు మోతుందట అన్నాడట. కొంతమంది లాజిక్ ఇలా ఉంటుంది, ప్రభు దగ్గరికి వస్తారు కానీ భారాలు మాత్రం వాళ్ళే మోద్దాం అనుకుంటారు, ప్రభు దగ్గరికి వస్తారు కానీ భారాలు వారి మీద ఉంచుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఆ భారం చెప్పండి మనిషికి ఏం చేస్తుంది, వెయిట్ని ఇస్తూ ఉంటుంది. ఈ ఫోను ఎంత బరువు ఉంటుంది, మహా ఉంటే ఒక 200 గ్రాములు ఉంటుందేమో. దీన్ని నేను ఇలా పట్టుకుని నిలబడ్డాను అనుకోండి, ఒక 5 నిమిషాలు నిలబడగలనేమో. అక్కడి నుంచి కేవలం ఒక 250 గ్రాములు ఉన్న ఈ ఫోను చాలా బరువు అయిపోతుంటుంది. కారణం ఏంటో తెలుసా, ఈ దీన్ని బట్టి కాదు కానీ అంతసేపు నేను మోస్తున్నాను కాబట్టి అది అంతకంతకు బరువు అయిపోతుంటుంది. నేను మోయలేను, నా చెయ్యి అలా కింద దిగిపోతూ ఉంటుంది. చాలాసార్లు మన జీవితాల్లో మన సమస్యలు పెద్ద ఏం కాదయ్యి, మనమే వాటిని ఏం చేస్తూ ఉంటాం, పెద్ద చేస్తూ ఉంటాం. మన సమస్యలు గొప్పవి కాదు, కానీ వాటిని మనమే ఎక్కువ కాలం మన తల మీద పెట్టుకుని వాటిని గొప్పగా చేస్తూ ఉంటాం. ఎక్కువ కాలం మన జీవితాల్లో వాటిని అనుమతించి వాటిని పెద్దవిగా చేస్తూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, క్యాస్ట్ అవుట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ ఆన్ గాడ్.